స్టార్ట్ అయ్యారు ఈ రోజు చూడొచ్చు అనమాట. చాలా మంచి టీం వచ్చారు మేడం, అవునా కదా? వీళ్ళందరూ కూడా చాలా మంది మేడం టీమే అనమాట. నిజంగా గ్రేట్, అవునా కదా? సో ఎప్పుడు అనుకుంటూ ఉంటాం మన వల్ల కాదు జరగదు అంటే కాదు, అవుతుంది అనుకొని ముందడుగు వేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు తెలియకుండానే ఎంతో మంది మన బిజినెస్ లోకి మన డౌన్లైన్స్ తో వచ్చేస్తూ ఉంటారు, అవునా? సో మరి అలాంటి నిజంగా మంచి ఒక అంటే నెగిటివ్ థాట్స్ ఏది లేకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో ఫోటోలు అందరివి కూడా అడుగుతాయి కొంచెము, ఎందుకంటే గురించి కూడా చూడాలి కదా ఎవరెవరు వచ్చినారో ఎవరు బాగా వస్తాయి క్లియర్గా ఫోటోలు అందరివి కొంచెం చూడండి గురించి కూడా. ఓకే ఇట్లా అట్లా అంతది మరి చూడొచ్చు అనమాట. మన బిజినెస్లో కావాల్సిన యాటిట్యూడ్ ఏంది? పాజిటివ్ యాటిట్యూడ్. అవుతుంది మన వల్ల అవుతుంది, మనం చేస్తాం అనుకుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం, కాదేమో అనుకుంటే అక్కడే ఉండిపోతూ ఉంటాం అనమాట, అవునా కదా? సో గ్రేట్ అనమాట నిజంగానే. సో మేడం ఇప్పుడు పార్ట్ టైంలో చేస్తున్నారు, స్కూల్కి వెళ్తే కూడా ఈవినింగ్ టైంలో చేస్తున్నారు, ఖచ్చితంగా ఈసారి టార్గెట్ కూడా విన్ అయిపోతారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫ్లైట్లో వస్తారు. మేము ఇప్పుడు 12 మీతో జర్నీ చేస్తారు, దానికి కావాల్సింది ఏంటి? జస్ట్ పవర్ ఆఫ్ టీమ్ వర్క్. యూనిటీ ఉంటే ఖచ్చితంగా ఏదైనా మనము సాధించలేమా? సాధిస్తాం. అవుతుందా లేదా? శశి మేడం చూడండా సన్నగా ఉంటుంది చూడడానికి, కరెంటు తీగలాగా. ఎవరన్నా అనుకుంటారా టార్గెట్ విన్ అవుతుందని? అవునా కదా, ఎవరు నమ్మరు అసలు. మరి టార్గెట్ విన్ అయిపోయిందా లేదా? అంతే, ఇక్కడ ఏమంటే సన్నగున్నా లావుకున్నా చదువుకున్నా ఎట్లున్నా పర్లేదు, సిస్టమ్ కి కనెక్ట్ అయిపోయి అప్లై అని చెప్పింది మనం చేసుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా సక్సెస్ అయిపోవచ్చు అనమాట. మరి మనందరికి విత్ క్లాస్ విత్ మ్యూజిక్ తో మరి కల్పనా మేడం ఇన్వైట్ చేసుకుందామా? ఈ రోజు బర్త్డే కాబట్టి మేడం కి స్పెషల్ గా అందరూ కూడా మళ్ళీ తర్వాత. సో ఒకేసారి విషెస్ చెప్పండి అండ్ అలాగే ఓకే మనందరి బిగ్ క్లాప్స్ విత్ మ్యూజిక్ తో ప్లీజ్ వెల్కమ్ మేడం కల్పనా మేడం. Thank you.